ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై విచారణకు సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనుంది. విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీలో చండీగఢ్ డీజీపీ, NIA-IG, పంజాబ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్తో పాటు పంజాబ్ ADGP సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇదే సమయంలో కేంద్రం పంజాబ్ ప్రభుత్వాలు చేపట్టిన విచారణలపై స్టే కొనసాగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పంజాబ్లో పర్యటించిన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రం పంజాబ్ ప్రభుత్వాల వాదనలు ఆలకించింది. భద్రతా లోపాలపై విచారణకు కేంద్ర ప్రభుత్వ కమిటీ కాకుండా స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సుప్రీంకోర్టులో విచారణకు ముందే పంజాబ్ అధికారులను దోషులుగా చిత్రీకరిస్తూ కేంద్రం షోకాజ్ నోటీసులు ఇచ్చిందని పంజాబ్ అడ్వకేట్ జనరల్ వాదించారు. అందువల్ల కేంద్ర కమిటీపై తమకు నమ్మకం లేదని తెలిపారు. దోషులుగా చిత్రీకరించి షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత తాము విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని సీజీఐ ప్రశ్నించారు. అయితే ఇది ప్రధాని భద్రతకు సంబంధించిన విషయమని, ఎస్పీజీ చట్ట ప్రకారం సంబంధిత అధికారులను ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందని సొలిసిటర్ జనరల్ వాదించారు. ప్రధాని పర్యటన ముందుగానే ఖరారైందని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని గుర్తు చేశారు. ఆ విషయం కూడా ముందే రాష్ట ఏజెన్సీలకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రధాని వాహన శ్రేణికి ముందు ఉన్న సెక్యూరిటీ వాహనం 100 మీటర్ల సమీపానికి వచ్చే వరకు పంజాబ్ అధికారులు రోడ్డులో ఎలాంటి ఆటంకాలు లేవని తప్పుడు సమాచారం ఇచ్చారని సొలిసిటర్ జనరల్ తెలిపారు. అయితే ప్రధాని భద్రతా వ్యవహారం అయినందునే తమ ముందుకు వచ్చిన పిటిషన్ను విచారణకు తీసుకున్నామని సీజీఐ వివరించారు. కేంద్రం ముందుగానే పలానా అధికారులు బాధ్యులు అంటూ చర్యలకు ఉపక్రమిస్తే తాము విచారణ చేపట్టేది ఏముంటుందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 7 షోకాస్ నోటీసులు జారీ చేశారని విచారణ సందర్భంగా పంజాబ్ అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి వివరించారు. విచారణ జరగకుండా కనీసం తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కూడా లేకుండానే కేంద్రం రాష్ట అధికారులకు షోకాస్ నోటీసులు ఇచ్చిందని ఆక్షేపించారు. కేంద్రానికి చెందిన ఏ ఏజెన్సీ విచారణ చేపట్టినా వాస్తవాలు వెలుగులోకి రావని వాదించారు. స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలన్న పంజాబ్ ఏజీ దోషులుగా తేలితే తనతో పాటు తమ రాష్ట అధికారులను ఉరితీయండని వాదించారు. ఈ క్రమంలో స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ పంజాబ్ అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఫలితంగా స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.